ఈరోజు ఇక్కడ టీ హబ్లో ఏదైతే నేషనల్ బిజినెస్ లీడర్స్ అవార్డ్స్ కోసం ఏదైతే మన భద్రా గారు కానివ్వండి, శ్రీనివాస్ గారు కానివ్వండి, వీళ్ళు ఏదైతే ఒక అవార్డ్ సెరమనీ ఫస్ట్ టైం, ఐ మీన్ దేర్ ఫస్ట్ టైం దే హ్యావ్ స్టార్టెడ్ ఇట్, దీంట్లో ఉత్తమం ఏమిటి అని అంటే ప్రజెంట్ ఏ యూత్ ఏదైతే యూత్లో అండ్ ప్రజెంట్ ఏ యూత్లో ఏదైతే వాళ్ళ ఊహలు ఆశలు ఏదైతే ఉన్నాయో కేవలం ఉద్యోగం చేయాలని ఉండదు, వాళ్ళకి పెద్ద ఆర్థిక శక్తిగా అవతరింప చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భారత ప్రభుత్వం నుంచి కూడా, అంటే నేను ఇవాళ గవర్నమెంట్ ఆఫీసర్గా కమిషనర్గా ఉన్నాను కాబట్టి ఇక్కడికి వచ్చేసి దాన్ని బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఇలా వచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో ఆ కొత్త బిజినెస్ మ్యాన్లకు అవార్డులు ఇచ్చుకోవడం అద్భుతం. ఇట్లాంటివి జరుగుతూ ఉంటే భారతదేశం ఆర్థికంగా ముందుకెళ్తుంది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ధన్యవాదాలు. నేను మీ భాషాభాయ్, మేనేజింగ్ డైరెక్టర్, సుప్రీం లేఅవుట్స్ అండ్ అపార్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మన భద్రా ట్యాక్స్ ఫైలింగ్ ఇండియా సీఈఓ ఫౌండర్ మన శ్రీనివాస్ చేస్తున్నటువంటి ఈ నేషనల్ బిజినెస్ లీడర్స్ అవార్డ్స్ ప్రజెంట్ చేస్తున్నారు. కొత్త కొత్తగా ఎవరైతే ముందుకొచ్చారో బిజినెస్ని చేయడానికి, వాళ్ళందరికీ కూడా ఇక్కడ అవార్డు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయము. దానికి చీఫ్ గెస్ట్గా మన హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ మన చందులాల్ గారు, జీవన్లాల్ సార్ వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సో ఇలాంటి ఎంకరేజ్మెంట్ ప్రోగ్రామ్స్ మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నేను కూడా ఒక ఎంఎన్సీ కంపెనీలో ఎంప్లాయీగా 10 ఇయర్స్ చేసి, సో నేను కూడా ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలనే ఆలోచనతో నేను సుప్రీం లేఅవుట్స్ అండ్ డిపార్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని నేను స్టార్ట్ చేశాను. నేను మినిమం ఒక 5000 మెంబర్స్కైనా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేద్దామనే ఇంటెన్షన్తో నేను నా కంపెనీ స్టార్ట్ చేశాను. ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది. సో నా దగ్గర ఒక 5000 వరకు ఫ్రీలాన్సర్స్ కానివ్వండి, మామూలుగా ఎంప్లాయీస్ కానివ్వరకు ఉన్నారు. సో మీ అందరి ఆశీస్సులతో నేను ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.